శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కావలి పట్టణంలో శ్రీ క్రోధినామ తెలుగు సంవత్సర ఉగాది పండుగను పట్టణ ప్రజలు వేడుకగా జరుపుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఆలయాలకు చేరుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. అంతా మంచి జరగాలని స్వామివార్లకు, దేవతామూర్తులకు మొక్కుకున్నారు. పట్టణంలో కలుగోలమ్మ తల్లి ఆలయం, ఉత్తర దక్షిణ రామాలయాలు, కచ్చేరిమిట, బృందావనం కాలనీలో వెంకటేశ్వర స్వామి, పోలేరమ్మ అరుగు ఆలయాల వద్దకు తెలుగుదనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులతో భక్తుల రాకపోకలు ఉగాది కలను తెచ్చాయి. ఆలయాల వద్ద శివాజీ సెంటర్లో అపాస్ ఉపాధ్యాయ సంఘం వారు ఉగాది పచ్చడి పంపిణీ చేయగా భక్తులు స్వీకరించి ఉగాది పచ్చడి రుచిని ఎంతో ఆస్వాదించారు. ఓం శ్రీ కలుగోడ స్వామి. కావలి పట్టణ భక్తజనులందరికీ కూడా స్వస్తి శ్రీ క్రోధినామ నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఎప్పటిలాగే ప్రతి ఒక్క ఉగాది పండుగ రోజున మన కావలపట్టణ గ్రామ దేవత అయినటువంటి శ్రీ 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 కలుగోడ స్వామి అమ్మవారి దేవస్థానంలో ఈ సంవత్సరం కూడా అమ్మవారికి విశేషంగా పూల నిషేవా కార్యక్రమం, తర్వాత విశేషమైనటువంటి పూజా కార్యక్రమం, సాయంత్రం దీపాలంకరణ సేవ, పల్లకి సేవ ఇత్యాది విశేషమైనటువంటి సేవలన్నీ కూడా దేవస్థానంలో. కాబట్టి భక్తాదులందరూ కూడా సమయానికి ఇచ్చేసి అమ్మవారి యొక్క కృపా కరుణా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ కోరుకున్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ధర్మకర్తలు, ఆచారకర్తలు, వంశపారంపర్య అర్చక భక్త బృందం ఆధ్వర్యంలో కూడా కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కావున భక్తాదులందరూ కూడా సకాలంలో ఇచ్చేసి అమ్మవారి కరుణా కటాక్షాలకు పాత్రలు కావాల్సింది. తెలుగు వారందరికీ కూడా సంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభమవుతోంది. ఈ ఉగాది సంవత్సరాది ప్రకృతి పరంగా కూడా ప్రకృతి ఎండిపోయినటువంటి చెట్లు చేమలు అన్నీ కూడా ఈరోజు నుంచి చిగురించి వసంత ఋతు ప్రారంభమయ్యి చిత్రా నక్షత్రంలో పౌర్ణమి ప్రవేశించేటటువంటి ఆ యొక్క మాసాన్ని చైత్రమాసం అంటారు. ఈ మాసంలో, ఈ వసంత ఋతువులో చిత్రా నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తాడు. కాబట్టి చైత్రమాసంతో మనకి తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం ఉగాది ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ప్రారంభం రోజున ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి జీవితంలోని కష్టసుఖాలనేటటువంటి చిహ్నాల గుర్తుగా వేప పచ్చడిని చేసుకొని తింటారు. ఆ వేప పూతలో వేప పూత, చెరుకు, మామిడి పిందెలు ఇత్యాది షడ్రసోపేతమైనటువంటి ఆరు రుచులు కలిగినటువంటి వివిధ పదార్థాలతోటి ఆ వేప పచ్చడిని తీసుకొని భక్తాదులందరూ కూడా ఆ వేప పచ్చడిని స్వీకరించి తర్వాత నూతన వస్త్రాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని, పండుగని జరుపుకుంటారు. సాయంత్రం పూట పంచాంగ శ్రవణం చేయడం తెలుగువారి యొక్క ఉగాది పండుగ యొక్క విశేషం. కాబట్టి ఈ పంచాంగ శ్రవణంలో ఈ సంవత్సరానికి నవగ్రహాలు ఏ నాయకత్వాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారో, వాటి యొక్క 12 రకాల రాసుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది తెలియజేయడం జరుగుతుంది. ఇది మనకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈ ఆచారాన్ని అన్నింటినీ కూడా కలగలుపుకొని తెలుగు ప్రజలందరూ కూడా ఈ ఉగాది పర్వదినాన్ని
శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు. బంగారమే బ్రహ్మాండమాయే, ఆఫరే అద్భుతమాయే. 1 గ్రాము బంగారు ఆభరణాల కొనుగోలుపై 250 రూపాయల వరకు భారీ తగ్గింపు. గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు. శుభ ముహూర్తాలకు, వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్టం. ఈ అవకాశం 30వ తేదీ నుండి 11వ తేదీ వరకు మాత్రమే. మీ ఇంట ఉగాది వేడుకలకు మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యువెలర్స్. మాగుంట లేఅవుట్, నెల్లూర్ ట్రంక్ రోడ్, నెల్లూర్ సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్. శుభాకాంక్షలు. ఎంత్రీ న్యూస్ మరియు ఎంత్రీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.